కథలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. థ్యాంక్ యూ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో బొలిమేర వన్ అంత లెంత్ ఉండకపోయినా బొలిమేర టూలో ఇంపార్టెన్స్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ దాని కంటిన్యూషనే కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవుట్డోర్ వెళ్ళినా ఎవరైతే ఎవరికి ఇవ్వాలంటే అన్న బొలిమేర ఎప్పుడు విజిట్ టూ బొలిమేర టూ ఎప్పుడు ఇంకా షూటింగే స్టార్ట్ చేయలేదు అయ్యా, అప్పుడు ఇంక షూటింగ్ స్టార్ట్ చేయదు. అంటే వన్ ఏ రేంజ్కి హిట్ అయిందో సో టూ అంతకన్నా పెద్ద రేంజ్ హిట్ అవ్వాలి, హిట్ అవుద్ది. మీ ఎక్స్పెక్టేషన్ కంటే డబలే ఉంటుంది సినిమా. సో ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో, ఏదైతే మీరు సినిమా వన్ ఎలా ఉందో టూ ఎలా ఉంటుందో అని మీరు అనుకుంటున్నారో, వన్ కంటే డబల్ ట్రిపుల్ ఫోర్ అనుకుంటే చూడండి, నేను పక్క రాసిస్తున్నా. సో ఈ సినిమాకి బ్యాక్ నిజంగా బన్నీవాసు గారు, వంశీ గారు అండ్ వీళ్ళందరూ రావటం కూడా ఈ సినిమాకి ఇంకా బాగా హైప్ వచ్చింది. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ మంచి పేరు రావాలి, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలి, మా డైరెక్టర్ అనిల్ గారికి మంచి మంచి సినిమాలు చేయాలి, మా ప్రొడ్యూసర్ గారికి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మా రాజేష్ గారు మంచి మంచి సినిమాలు హీరోగా చేయాలి, అన్ని క్యారెక్టర్లు చేయాలి, హీరో కూడా చేయాలి. సో అందరికీ థ్యాంక్ యూ, స్పెషల్గా వచ్చిన మా శేషు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారు ఇక్కడ కళాపురం డైరెక్టర్గా ఉన్నారు, మా నెక్స్ట్ మట్కతో రెడీగా ఉన్నారు సార్, కరుణ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సీరియస్గా ఉన్నారు అండి సార్, నా మీద కోపం లేదు సార్. లాస్ట్ మీ పేరు చెప్పాను, లాస్ట్ ఫస్ట్ నాకు లీస్ట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఈ నవంబర్ 3కి థియేటర్లో మీ ముందుకు వస్తుంది ఈ